సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పెళ్లి సందడి ఆ రోజున తండ్రి ఒక పెద్ద హిట్ కొట్టాడు. తర్వాత పెళ్లి సందడి మరే టైటిల్ రిపీట్ అయ్యేది. రాఘవేంద్రరావు గారి దీంట్లో వచ్చాడు, బాగా ఆడింది, చాలా మంచి పేరు వచ్చింది. ఎంత మంచి పేరు వచ్చిందంటే, ఒక యంగ్ హీరో పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఒక సినిమాలో మెయిన్ వాచింగ్ ఎలిమెంట్ ఏంటంటే అందులో ఆ అమ్మాయి శ్రీలీల కాంబినేషన్ అనేది. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఏంటిది గ్యాప్, ఎలా ఫిలప్ అవుతుంది? లేదు, గ్యాప్ అంటే గ్యాప్ కావాలని తీసుకోవడం కాదు కానీ, బట్ మనం వైజయంతి మూవీ సబ్జెక్ట్ ఓకే చేసాం. పెళ్లి సందడి జరిగేటప్పుడే స్వప్న వాళ్ళది సబ్జెక్ట్ ఓకే చేసాం. ఓకే చేసి ఇక దాని మీదే షిఫ్ట్ అయ్యాం. అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా ఎక్కువ తీసుకుంటున్నాం, అంటే కొంచెం పెద్ద బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మధ్యలో ఏం చేసినా డిస్టర్బ్ అవుతుంది ఆ ఫిల్మ్కి అనే ఉద్దేశంతో మనం చేయడం ఆగాం. ఇప్పుడు మే జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. వాడికి ఇష్టమైన కొంచెం కమర్షియల్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఫ్యామిలీలు ఈట కాకుండా, బట్ కొంచెం సాంగ్స్ గింగ్స్ కమర్షియల్ గా కొంచెం. శ్రీకాంత్ కంటే బెటర్ డాన్సర్ అంటాను రోషన్. మంచిదే కదా భయ్యా, ఇప్పుడు నాకంటే అన్ని రకాలుగా మంచి ఉంటేనే బాగుంటుంది. నాకు నాకంటే తక్కువ ఉంటే ఇంకెందుకు ఇంకా ఇరగ తీసేటప్పుడు నిజంగా అది బాగా డాన్స్ బాగా డాన్స్ ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ. ఎడ్యుకేషన్ పరంగా ఏంటి తను రోషను? ఎడ్యుకేషన్ పరంగా ఇది డిప్లొమా యాక్టింగ్ ద్వారా డిప్లొమా చేశాడు. ఇది దీంట్లో బీబీఎంది ప్రైవేట్ కట్టుకున్నాడు. అదే చదువుతా మధ్యలో మానేశాడు. ఇక తర్వాత ప్రైవేట్గా కడతాది చదువుతాను, ఇంకే ఎక్కడ చదువుతాను ఇంకా. సరే, తర్వాత చిన్న అబ్బాయి రోహన్ తను కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఒక హిందీ సినిమాలో చేశాడు చేశాడు అది లాస్ట్కి వచ్చేప్పటికి ఆగింది. అంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లం అయ్యి ప్రభుదేవాను ఇద్దరు కలిసి చేశారు. ప్రభుదేవ కొడుగ్గా చేశాడు. ప్రభుదేవ కొడుగ్గా కొడుగ్గా వండర్ఫుల్ క్యారెక్టర్స్. అది నిజంగా అది మేము చాలా బాధపడుతున్నాం, అది సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అని. రోహన్ కూడా ఇంట్రెస్ట్ బాగా ఫిలిమ్స్ ఇంట్రెస్ట్. ప్రస్తుతం ఇంకా చదువుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఎక్కువ దాని మీదేమి ఫోకస్ ఏం పెట్టారు. సరే, అది హిందీ సినిమా రేపటి కథ రిలీజ్ అవుతుంది, తనని కూడా భారీ స్థాయిలో ప్రజెంట్ చేసే అవకాశం ఉందా? ఇంట్రడ్యూస్ చేశారు, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, చూద్దాం. అంటే ఇప్పుడు ఎంత 9th కదా, 8th అయింది ఇప్పుడు. పాప ఏం చేస్తుంది? పాప ఇప్పుడు కెనడాలో చదువుతుంది. అమ్మాయి వ్యాంకోవర్ మేధ కెనడాలో మార్కెటింగ్ చేస్తుంది, బాగా చదువుతుంది. బాగా ఎడ్యుకేషన్ పిల్లల విషయంలో శ్రీకాంత్ కేరింగ్ ఎక్కువ, ఊహా గారి కేరింగ్ తన కేరింగ్ తందే మనకి మనమంతా మామూలు. ఊహా గారి నలుగురు పిల్లల్ని చూసుకోవాలి, ఇంక్లూడింగ్ శ్రీకాంత్. అది కదండి గ్యారంటీ. అందుకే టెన్షన్ లేదు నాకు. మెయిన్ టెన్షన్ ఎక్కడ ఎప్పుడు వస్తుంది ఇంట్లో అన్ని మనమే పట్టించుకోవాలంటే తను పట్టించుకుంటుంది కాబట్టి మనకి పెద్ద టెన్షన్ లేదు. అన్ని మన డబ్బు మనం అన్ని సమకూర్తే చాలా అంత అయిపోయింది. ఊహ గారికి ఎన్ని టెన్షన్స్ పెడుతుంటాం? మంచి యువర్ గుడ్ హస్బెండ్ యావరేజ్ గుడ్ అంటే ఓ అని. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువ ఓ అని అలా ఉండదు, చక్కగా ఫంక్షనల్ గాడ్లకి వెళ్తూ ఉంటాం, అటు తిరుగుతూ ఉంటాం, ఇటు తిరుగుతూ ఉంటాం. ఇక ఎక్కువ వదిలేస్తాయి, ఎక్కువ నేను ఫ్రెండ్స్ కొంచెం అట్లా అన్ని మిడిల్లో ఉంటాను. అక్కడ ఓ బాయ్ మిడిల్లో ఉంటాను. లోపలే కానీ అంత రొమాంటిక్ అంత కాదు, మిడిల్లో అనుకో అబోవరేజ్ ఎవరో అంటారు కదా, ఇటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు. ఊహ గారిని ఎన్ని మార్కులు వేస్తావు అమ్మా శ్రీకాంత్ గారు అంటే ఏం చెప్తారు? 100-50 గ్యారంటీ. ఒక ఆదర్శ దాంపత్యం అనేటువంటిది మీద చక్కగా సాగుతుంది, పిల్లలు వెరీ హ్యాపీ ఫ్యామిలీ, వెరీ హ్యాపీ లైఫ్, రియల్లీ వెరీ గుడ్. ఇలాంటి సమయాల్లో అలా బాధ అనిపించింది ఆ మధ్య ఒకసారి శ్రీకాంత్ చచ్చిపోయాడని చెప్పేసి. అదొకటి డైవర్స్ అది, డైవర్స్ అని ఆ రోజున ఆ డైవర్స్ అని చెప్పిన దాన్ని అసలు ఎంత బాధ వేసింది. అవును, నిజంగా అంటే బాధ వేస్తుంది. ఈ మధ్య కాలంలో 2-3 కూడా చూసేది కొన్ని. అంటే ఇది ఎందుకు అంటే ఈ కొన్ని కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ కాదు, కొన్ని సోషల్ మీడియా, సోషల్ మీడియాలో ఎవరి కావాలి చాలు పెట్టేసుకోవడం, వాడికి ఏంటంటే థంబ్నైల్స్ పెట్టడం, ఇది చేయడం. నాదైతే మరీ దారుణం, చనిపోయింది ఫోటో వేసేసి ఊరేగింపుంది కరెక్ట్ గా దాన్ని ఎదురుకుండా వేసేసి ఫోటో దాన్ని అందరు నడుచు ఇవన్నీ కట్ చేసుకుని చేశారు. అది ఎవరిదో తీసేసి మంద పెట్టి అది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఎక్కడో అవుట్డోర్ లో ఉంటా,
ఏదో జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు యాక్సిడెంట్ జరిగిపోయింది, మొత్తం హాస్పిటల్ ఇవన్నీ వేసారు, ఇంట్లో చాలా కంగారు పడ్డారు. ఒకసారి వీక్ మైండ్ అయితే కనుక ఇప్పుడు అమ్మ నాన్న అమ్మాళ్ళు అటువంటి వాళ్ళు అయితే కనుక తెలిసి సడన్ గా తెలిస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, ఏమన్నా వచ్చి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సరే మానప్పుడు నా నేను నాకు తెలిసింది అనుకో, ఏమో సరే వాళ్ళు రాసుకుంటారు మనం పట్టించుకోవాలి అని వదిలేస్తాం కొన్ని, అది పెద్ద కానీ నిజంగా మంచిది కాదు, అది బాగా బ్యాడ్ అది. ఇప్పుడు ఆర్టిస్టులు లైఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే భయ అంత పర్ ఇప్పుడు మనం మనుషులే కదా. ఇక్కడ మీరు పోయారండి రాజేంద్ర ప్రసాద్ పేట సుమన్ గారి మీద నిన్న కోట గారు పోయారండి ఇదని చెప్పేసేసి, అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మనం మనం ఏమంటాం ఇంకా దాన్ని. మీరు దాని యాక్షన్ దీని మీద ఒక కామన్ యాక్షన్ తీసుకునే ఏదేమన్నా వాళ్ళందరికీ వాళ్ళు తెలుసు, ఎంత యాక్షన్ తీసుకున్నా ఓడి తీసుకుంటాం వాళ్ళు, మళ్ళీ ఇది మళ్ళీ ఎవడో రాస్తుంది, ఇప్పటికి ఇదే పని అయిపోతుంది, ఇంక వేరే పనులు ఉండదు మనకి. ఇప్పుడు డైవర్సన్ ఉంది, ఏం తీసుకుని ఏం చేస్తుంది, మీ ఇద్దరు భవనం ఉన్నాం ఆ రోజు ఫోన్ చేస్తే నువ్వు అరుణాచలంలో ఉన్న వీడియో కాల్ చూపించారు నాకు. ఇప్పుడు నాకేంటి, ఇదివరకు ఏమో వెళ్ళని ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు బాబు నేను వెళ్ళను, నువ్వని వెళ్ళవు, మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఏమో యాప్ అనుకుంటారు మనం ఇలా వెళ్ళాం రెండు మూడు అయిన తర్వాత ఇద్దరు కలిసి పోవాలి ఇంకా ఏ ఫంక్షన్కి వెళ్ళా. ఇప్పుడు తను ఎక్కువ బయట రాదు కదా జనరల్గా, ఏ ఫంక్షన్లకు కానీ రాదు, ఏ సినిమా ఫంక్షన్లకు కానీ ఏ ఫంక్షన్లకు కానీ మీ ఇద్దరం కలిసి ఇంటర్వ్యూలు ఎక్కువ ఉండదు కదా, అది తెలిసిన మన ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ సర్కిల్ వరకు తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ మా ఇంటర్ కూర్చుంటారు ఇప్పటి రోజు.